Hello everyone, I'm Dr. Ashish Reddy, Consultant Microsurgical Andrologist, Andro9 Hospitals, Begumpet, Hyderabad. Ee roju manam oka different topic gurinchi maatladutunnam. Idi entante modati sariga oka boy girl eppadana meeru sex cheyalanuntunte etvanti jagrathalu teeskunte better sex untundi lekapothe better ga any problems lanti nunchi bayataku ravadaniki edi better ane dani gurinchi discuss chestunam. మొదటిగా ఎప్పుడైనా మీరు ఫస్ట్ టైం సెక్స్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఒకటి కపుల్ ఆఫ్ థింగ్స్ గుర్తుపెట్టుకోండి మైండ్లో. ఒకటి ఈజ్ ఇట్ ఏ కన్సెన్షువల్ సెక్సా కాదా అనేది, అంటే ఇద్దరు పార్ట్నర్స్ మధ్యలో కరెక్ట్ కన్సెన్సెస్ ఉందా, అంటే సెక్స్ చేయడానికి రెడీగా ఉన్నారా లేదా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫోర్స్ఫుల్గా మనం ట్రై చేసినప్పుడు పెనిట్రేషన్ సరిగా అవ్వక ఇంజురీస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇద్దరు కపుల్స్ అనేది కన్సెన్సెస్లో ఉండాలి, అంటే సెక్స్ చేయడానికి రెడీగా ఉండాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ మెన్ పాయింట్ ఆఫ్ వ్యూ యాజ్ అన్ ఆండ్రాలజిస్ట్ మేము చూసినట్టయితే మెన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పినప్పుడు ఎక్కువ ఎగ్జైట్ కావద్దని చెప్తాము. ఎందుకంటే ఎక్కువ ఎగ్జైట్మెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే అంగస్తంభన సమస్య రావచ్చు, లేకపోతే శీఘ్రస్కలనం ఆర్ ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రెండు ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఎగ్జైట్ అవ్వద్దు. మీ మైండ్ని కామ్ ఉంచుకోవడం చాలా బెటర్. ఎందుకంటే మీరు కామ్గా ఉన్నప్పుడే మీ ఎగ్జైట్మెంట్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, దానివల్ల మీ ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ కాకుండా ఉంటుంది. సో ఎప్పుడు కూడా డైరెక్ట్ సెక్స్ అనగానే పెనిట్రేషన్ కాదండి. ఎందుకంటే పెనిట్రేషన్ అవ్వాలి అంటే మీకు ఇనఫ్ బాడీలో ఇనఫ్ ఫ్లూయిడ్ ప్రొడ్యూస్ కావాలి, మెన్లో కానీ ఫీమేల్లో కానీ. మెయిన్లో ఏమంటామంటే మీరు ఎగ్జైట్మెంట్ ఉన్నప్పుడే ప్రీకమ్ వస్తుంది, అంటే ప్రీకమ్ అనేది స్పర్మ్ వస్తుందని చాలామంది అపోహపడుతుంటారు. అది స్పర్మ్ కాదు, అది ఒక జెలాటినస్ ఒక జిగురు లాంటి పదార్థం వస్తుంది. అది ఏంటంటే మీ బాడీ సెక్స్ చేయడానికి రెడీ అవుతుంటే మీ అంగం క్రియేట్ చేసే ఒక కైండ్ ఆఫ్ ఫ్లూయిడ్, దానివల్ల ఈజీగా పెనిట్రేషన్ అవుతుంది కాబట్టి సో దాన్ని ప్రీకమ్ అంటాం. ఫీమేల్స్లో కూడా అంతే, మీరు ఇనఫ్ ఫోర్ప్లే చేయకపోతే ఈ ఫ్లూయిడ్స్ అనేది వెజైనల్ ఫ్లూయిడ్స్ అనేది ఈక్వల్గా ప్రొడ్యూస్ అవ్వదు. సో ఈ మోస్ట్ ఇంపార్టెంట్ స్టార్ట్ విత్ నార్మల్ కిస్సింగ్, ఎక్స్ప్లోరింగ్ ఈచ్ అదర్స్ బాడీస్. అంటే ఇలాంటి చేయకపోతే ఏమవుతుందంటే ఈ ఫోర్ప్లే సరిగా చేయకపోయినా డైరెక్ట్ పెనిట్రేట్ చేయకపోయినా కానీ ఒక ఫిమేల్లో డ్రై వెజైనా అంటే డ్రైనెస్ ఉంటుంది చాలా కామన్గా. ఈ డ్రై ఉండడం వల్ల స్కిన్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫీమేల్లోకి, వాళ్ళకి సివియర్గా పెయిన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో ఫోర్ప్లే చేయండి, మోర్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. దాని తర్వాత పెనిట్రేషన్. సో పెనిట్రేషన్ అనగా డైరెక్ట్ పుష్ చేయడానికి అదే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఫీమేల్ కూడా ఒక నార్మల్ బాడీ అది. సో మీరు అలా మీ అంగాన్ని పుష్ చేస్తే ఇంజూర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో చాలా కేర్ఫుల్గా చాలా స్మూత్గా పెనిట్రేషన్ చేయాలి. ప్లస్ ఒకటి దీంట్లో మేజర్ ప్రాబ్లం వచ్చేది ఏంటంటే ఈ పెనిట్రేషన్కి ఎగ్జాక్ట్లీ పొజిషన్ ఆఫ్ ది వెజైనా ఎవరు గుర్తుపట్టలేరు, మెన్ అయితే అసలుకే గుర్తుపట్టలేరు. ఫీమేల్స్లో కూడా 90% ఉమెన్స్లో వాళ్ళకి వాళ్ళ వెజైనా ఓపెనింగ్ ఎక్కడుందో తెలియదు. వాళ్ళకి తెలిసిన ఒకటే ఓపెనింగ్ యూరినరీ ఆరిఫైస్ అంటాం, అది ఒకటే వాళ్ళకి ఐడియా ఉంటుంది. కాబట్టి మెన్కి ఎప్పుడైనా పెనిట్రేట్ చేయకపోతే ఫీమేల్సే వాళ్ళకి హెల్ప్ చేయాలి, లేకపోతే ఈ పెనిట్రేషన్ చాలా కష్టంగా ఉంటుంది. సో ఫీమేల్స్ మీ పార్ట్నర్ అంగాన్ని పట్టుకొని ఎక్కడైతే వెజైనల్ ఓపెనింగ్ ఉందో అక్కడికి మీరు పాయింట్ చేస్తే అది ఈజీగా ఉంటుంది. ప్లస్ ఒకవేళ కొద్దిగా లోపలికి వెళ్ళిన తర్వాత హార్డ్గా పుష్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేయొద్దు. హార్డ్గా పుష్ చేయడానికి ట్రై చేసినప్పుడు కొన్నిసార్లు టేర్ అయిపోయే ప్రమాదం ఉంది, బ్లీడ్ అయ్యే ప్రమాదం ఉంది. మెన్స్లో ఈ అంగం పైన ఉన్న చర్మం టేర్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఆ ఫ్రెన్యులర్ టేర్ అంటాం. ఫీమేల్లో వాళ్ళకి హైమెన్ లేయర్ అనేది ఉంటుంది, ఈ హైమెన్ టేర్ అయితే కూడా సివియర్ బ్లీడింగ్గా ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్, మైండ్లో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే దీస్ ఆర్ ఆల్ సేఫ్టీ ప్రికాషన్స్, దీంట్లో వల్గారిటీ ఏం లేదు. ఎందుకంటే ఇవన్నీ మీకు ఎవరు చెప్పరు, ఇది బేసిక్ నీడ్ థింగ్స్. మనకి స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ సెక్స్ ఎడ్ అనేది లేక మనకి ఎగ్జాక్ట్లీ అవగాహన ఉండదు ఇది ఎలా చేయాలని చెప్పి. సో ఇలాంటి చిన్న చిన్న పాటిస్తే మీకు సెక్స్లో ఎటువంటి సమస్య ఉండదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వన్ టైం సెక్స్ చేసిన ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆల్వేస్ మేక్ షూర్ కాండమ్ వేసుకొని చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ రావు, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ రావు, ఆర్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉండదు. సో ఈ మూడు ఖచ్చితంగా మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో దానికి సింపుల్గా కాండమ్ వేసుకోండి. ఒకవేళ మీకు డౌట్ఫుల్గా ఉంటే డబుల్ కాండమ్ వేసుకోవడం వల్ల ఎటువంటి సమస్య ఉండదు. అది పెద్ద అసలు కంప్లీట్ గా కాండం వేసుకోవడం కూడా ఎటువంటి పెయిన్ఫుల్ ప్రాసెస్ కాదు కాబట్టి సింపుల్ గా కాండం వేసుకోండి. దీనివల్ల మీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ రావు. కాండం వేసుకోవడం వల్ల మేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెనిఫిట్ ఏంటంటే శీఘ్రస్కలన సమస్య ఉన్న వాళ్ళకి కాండం వేసుకొని చేస్తే ఈ ఫ్రెన్యులర్ ఫ్రిక్షన్ తక్కువై కొద్దిగా ఎక్కువసేపు మీ టైమింగ్ పెరుగుతుంది. సో అలా చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఒకసారి వచ్చి నన్ను కలవండి. థ్యాంక్ యూ.